నమస్తే, జయం జయ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన యూత్ అసోసియేషన్ ప్రతినిధులు. యేసుక్రీస్తు చూపిన మార్గంలో అందరూ పయనించాలని ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ పిలుపు. శ్రీ విజయదుర్గాదేవి, శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు. పాస్టర్ల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాస్టర్లకు తన వంతు సహకారం అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ పాస్టర్ల ఐక్య క్రిస్మస్ వేడుకలను ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రిస్మస్ కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు, పాస్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రెవరెండ్ విలియం కేరీ, కొడవటి కంటి సామ్రాట్, జి భగవాన్ దాస్, సుదర్శన్, టిఎస్ఎస్ సింగ్, ఆల్బర్ట్ మాథ్యూస్ పాల్గొన్నారు. ఆనందకరమైన విషయం, వారికి ప్రకాశం డిస్ట్రిక్ట్ పాస్ అసోసియేషన్ నుంచి వందనాలు తెలియజేస్తున్నాం. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు మన పేరు పెడతారు. రక్షణ అనేటువంటి పదం పలుమార్లు దైవ గ్రంథంలో ప్రస్తావించబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి ముఖ్యమైన కారణం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను అని వాక్యం నమ్మతగినది, పూర్ణాంగీకారంలోకి యోగ్యమైనది అని ఉన్నది. అంబేద్కర్ భవన్ ఉంది, లేదంటే రకరకాలైనటువంటి భవనాలు ఉన్నాయి, కానీ క్రైస్తవులకు ప్రత్యేకమైనటువంటి భవనం లేదు. వివాహాలు క్రైస్తవ సాంప్రదాయబద్ధంగానే వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరున్నా కానీ క్రైస్తవ వివాహాలు జరిగించాలి అనుకుంటే ప్రత్యేకమైనటువంటి భవనం లేదు. అలాంటి భవనం తప్పనిసరిగా ఒంగోలు పట్టణంలో ఉంటే జిల్లా వ్యాప్తంగా సంతోషిస్తారు. ఇంకా ముఖ్యంగా ఇటీవలే మాన్యం ఒకటి, ఆ మాన్యం దగ్గరగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఆ మాన్యంలో కానీ ఆ భవనాన్ని కట్టగలిగితే అది అందరికి అనుకూలమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి చాలా మంది పెద్దలు భావిస్తూ ఉన్నారు. రెండవ పాయింట్, మీ అందరికి తెలుసు దళిత క్రిస్టియన్ రిజర్వేషన్స్ మనందరము 4% కానీ వాళ్ళ 12% దాకా క్రైస్తవులు దాకా ఉన్నారు. మరి పార్లమెంట్ లో బిల్లు దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది. ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారి ద్వారా మరి బిల్లు ప్రవేశపెట్టి దళిత క్రైస్తవులను ఎస్సీ రిజర్వేషన్ లో చేయాలి అనేటువంటి డిమాండ్ గత సంవత్సరాలుగా ఉంది. ఒక మంచి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో, క్రిస్టియన్స్ ఉండే ప్రాంతాలన్నీ కూడా ఒక పండగ వాతావరణాన్ని వారం రోజుల పాటు చక్కగా చేసుకుంటారు. దీనికి సెమీ క్రిస్మస్ గా క్రిస్మస్ రోజు ఒకరికి ఒకరికి దూరంగా ఉన్న సెమీ క్రిస్మస్ పెట్టుకొని అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని జరుపుకునే విధంగా ఈ సెమీ క్రిస్మస్ చేసుకోవటం, దానికి అనేక సెమీ క్రిస్మస్ కూడా మేము కూడా వెళ్ళటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా మనం జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఏదైనా కూడా మనం ఒకసారి గమనించుకుంటే మనకి క్రిస్మస్ అనేది కూడా నేను చిన్నప్పుడు కూడా మిషనరీ స్కూల్లో చదువుతున్నాను. క్రిస్మస్ వస్తుంది అన్నప్పుడు వారం రోజుల నుంచే దాని
దాని అన్ని కూడా చర్చి కూడా డెకరేషన్ చేసేవాళ్ళం. మేము అంతా కూడా చేసి అప్పుడు ఫాస్టర్ చేతిలో అప్పుడు ఆపం అని పెడుతుంది చిన్నప్పుడు నాకు అది బాగా గుర్తు. అవన్నీ కూడా మేము కూడా స్కూల్లో ఉన్నాం కాబట్టి నేను సేవంతరం జరిగినప్పుడు ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఇవన్నీ నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది అంటే ఇది రాజకీయం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మనం ఈరోజు కార్యక్రమం చేసుకోరా. అందరూ ఒక దగ్గర ఉండేటప్పుడు దాని సంతోషం వేరే. ఏదైనా ఈరోజు ఒకసారి ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టాం కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన నియోజకవర్గంలో ఉండే 400 మంది పాస్టర్స్ ఇదే విధంగా ప్రతి ఇయర్ కూడా జరుపుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లో శానిటేషన్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏ విధంగా ఉండాలో దాని పద్ధతి ప్రకారంగా ఈరోజు ఎక్కడా కూడా నీళ్ళు పోకుండా దానికి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేశాం. ఈరోజు ఉమ్మోలో కూడా పాత ఎవరినైనా కలిగిస్తే ఉమ్మోలు అనేది పెద్ద పరిపూ అనేవారు. అలాంటిది ఈరోజు కార్పొరేషన్ ప్రకారంగా ఈరోజు ఎక్కడికెక్కడ రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేశాం, పార్క్స్ డెవలప్ చేశాం. ఈరోజు మనకి 24 అవర్స్ కరెంటు ఈరోజు ఇచ్చేటట్టుగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కరెంటు ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఈరోజు కరెంటు కూడా మనకు మొత్తం అందిస్తున్నాం. ఈ అప్ అండ్ డౌన్స్ లేకుండా 11 సబ్స్టేషన్లు పెట్టాం. ఈరోజు కొత్తపట్నం కానీ ఎటన్నా వెళ్తే అన్ని కూడా అటు కొత్తపట్నం నుంచి ఇక్కడికి రావడానికి కూడా బ్రిడ్జెస్ లేకపోతే ఆ బ్రిడ్జెస్ కూడా కట్టి అదివారికి అక్కడికి ఇక్కడికి వర్షం పడితే కట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అది కూడా తీసుకొచ్చి ఈరోజు పూర్తిగా ఎక్కడ ఉండినా కూడా మనకి బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా కవర్ చేశామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధ్యతగా, ఎందుకంటే నాకు ఒకసారి మనకి వేసి మనం గెలిపించిన ప్రజలకి మనం ఏదో ఒకటి చేయాలి. రేపు మనం సమాధానం అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మనం సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేశాం. ఈరోజు ఎంతో మంది పేదవాళ్ళు ఈరోజు వాళ్ళందరూ కూడా ఇల్లు లేక ఎంతో మంది నేను ఒక రోజు వార్డులో పోతే మేము 10,000కి 12,000కి బాడీ వీటిలో ఉన్నామని చెప్తే వాళ్ళకి కూడా ఈరోజు అర్పణ హౌసింగ్లో మనకి నిధులు కట్టిస్తూ ఈరోజు హౌసింగ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో మనకి మంచినీళ్ళు లేని సమస్య ఈరోజు తాగడానికి ఇబ్బంది ఉండే పరిస్థితి ఉమ్మోలో ఉంటే మనం వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకించి మాట్లాడి 160 కోట్ల రూపాయలు దానికి సెంక్షన్ చేసి ఈరోజు గురకం నుంచి పైపులైన్ వేస్తున్నాం. రేపు ఫిబ్రవరి కంప్లీట్ అయిపోతే మార్చి నుంచి ప్రతిరోజు మంచినీళ్ళు మన నగరానికి ఇచ్చేటట్టుగా అట్లా ఒక్కొక్కటి ఏదైతే ప్రజలకు ఉపయోగపడేది. ఈరోజు సమ్మేళన ప్రగతి కాలనీ ఉంది ఇక్కడే, లేకపోతే రాజీవ్ కాలనీ ఉంది, ఇందిరా కాలనీ ఉంది, ఏసరాజ్ ఉంటుంది, ఏ ప్రాంతంలోనే వెళ్ళండి దాదాపు అక్కడుండే పరిస్థితులకి ఇప్పటికి 90% 80% వరకు మన దగ్గర ఉండే నిధులను బట్టి అన్ని కూడా రోడ్స్ కూడా సిమెంట్ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా మనం చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరంతా కూడా ఫాస్టర్స్, ప్రతి ఒక్కరికి చెప్పేది మనం చేస్తున్న పనులు కూడా మీకు తెలుసుకోవడానికి మీకు తెలిసినా కూడా ఒకసారి చెప్పాల్సిన అవకాశం అవసరం కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టి తీసుకొస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం కూడా క్రిస్టియన్స్కి ఎక్కువ ఎక్కడ ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కూడా నోట్స్ ఇవ్వడానికి, అదేవిధంగా పాస్టర్ గారితో ఒకసారి మేము మాట్లాడినప్పుడు క్రిస్టియన్ భవన్ కూడా ఆ రోజు చెప్పారు. క్రిస్టియన్ భవన్ కూడా మనం అక్కడ ప్లేస్ కూడా ఒక ప్లేస్ చూస్తే శ్వేతా పార్క్ ఉండేరు, అదేవిధంగా దాని నేరుగా పార్క్ ఉంటే దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టున్నాం. ఈరోజు ఏదైతే ఉందో బీసీ భవన్ కానీ కాపు భవన్ కానీ బ్రాహ్మణ భవన్ కానీ నేను వచ్చిన తర్వాత అంబేద్కర్ భవన్ రావడం ఎంతకు తెలుసు, ఇప్పుడు దాన్ని కూడా శాంక్షన్ చేయించి దాన్ని చేయించి అంబేద్కర్ భవన్ కూడా ఈరోజు ఇప్పుడు ఆధునికారం చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. మీరు అడిగినట్టు క్రిస్టియన్ భవన్ కూడా తప్పకుండా వీలైనంత వరకు కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయించి అది కూడా క్రిస్టియన్ భవన్ కూడా మనందరికి ఉపయోగపడేటట్టుగా దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇంకోటి కూడా ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి గారితో మా సమావేశంలో ఉండేటప్పుడు మన గ్రామానికి కూడా మనకు నెలకి వాళ్ళకి ఏదో విధంగా జీతాలు ఇచ్చేటట్టుగా వాళ్ళకి చేస్తున్నాం. అదేవిధంగా ముస్లింస్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి జీతాలు ఇచ్చేటట్టుగా నెలకి వాళ్ళు ఎవరైతే ముస్లిం పెద్ద ఉన్నారో వాళ్ళకు కూడా మసీదులో ఉండే వాళ్ళకి ఇస్తున్నాం. ఏదైతే పాస్టర్స్కి మన క్రిస్టియన్స్కి మనకు అది ఇవ్వలేదు, ప్రభుత్వం
దాన్ని కూడా తప్పకుండానే తొందరలోనే ఎవరైతే ఫాస్ట్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా నెలకి నెల నాయకులు ఎమ్మెల్యే జనార్దన్ రావు నగరంలోని బాలసదన్లో క్లోపెట్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. అసోసియేషన్ ప్రతినిధులు రాజీవ్ రతన్ దేవ్, డెనీసిన్, కె అశోక్, ఎం క్రాంతి, రంజితం, అట్లీ, బోని, కమలాకర్, ప్రిన్స్, హరి, జ్ఞాన్ సుందర్, రిషి, పాస్టర్ అజయ్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కోరిక మన అందరం తీసుకున్నందుకు వాళ్ళు వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలని. అక్కడ పెట్టి మీరు ఇచ్చేయచ్చు. కింద టాస్ పెట్టు క్లోపెట్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2012 సంవత్సరం నుంచి ఈ గిఫ్ట్ బాక్సుల పంపిణీ బాలసదన్లో చేస్తున్నాము. ముఖ్యంగా క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ గిఫ్ట్ బాక్సులు ఈ పాపలకు ఇస్తూ ఉంటాము. ఈ గిఫ్ట్ బాక్సుల్లో వస్తువులు అన్నీ మా ఇళ్ళ దగ్గర ఉన్న చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు వాటిలో వస్తువులు గిఫ్ట్లు నింపి వాళ్ళ ప్రేమను వీళ్ళకి పంచడానికి క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఈ బాలసదన్కి వచ్చి ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా ఎక్కువగా సేవ చేయాలని క్లోపెట్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరి 2012 సంవత్సరం నుంచి ఈ యొక్క గిఫ్ట్ బాక్స్ పంపిణీ చేస్తున్నాము. ప్రతి క్రిస్మస్సే కాకుండా జాన్ ఎవరెట్ క్లౌదర్ గారి యొక్క బర్త్డే అయిన జూలై 16, అలాగే నవంబర్ 24 వారి యొక్క వర్ధంతి సందర్భంగా కూడా మేము గిఫ్ట్ బాక్స్ ఇస్తూ ఉంటాము. మరి దేవుడు చూపించిన యొక్క ప్రేమను, దయను, కరుణను మరి బిడ్డల దగ్గర ఉండాలని మరి సహకరిస్తున్న మరి యొక్క
స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మరి బాలసదనంలో గత 2012 సంవత్సరం నుంచి కూడా మా క్రిస్మస్ పండుగ బహుమతి రూపంలో ఘనంగా జరుపుతూ ఉంటారు. పిల్లలు ఎంతో ఆనందపడతారు. ఈ ప్రతి సంవత్సరం కూడా హిమేతటి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ సేవలు మా సదనందు జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. క్రిస్మస్ సందర్భంలో చిన్న బిడ్డలకి మరి మా క్లోపాట్లో ఉన్నటువంటి మరి సండే స్కూల్ బిడ్డలు వారు ప్రేమను క్రీస్తులో వారు ఎదిగినటువంటి ప్రేమను ఈ చిన్న బిడ్డలకి క్రిస్మస్ దినాలలో జ్ఞాపకం చేసుకునొచ్చు గిఫ్ట్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉండినది. మరి ఆ దినమునాడు క్లౌదర్ గారు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైనటువంటి నివాసయోగ్యమైన స్థలాలైనటువంటి ఆ క్లోపాట్లో నుంచి ఈ యొక్క ప్రేమను మరి ఈ దినమునాడు ఒంగోలు పట్టణంలో సేవా సదనంలో ఈ యొక్క పరిచర్య చేయుటకు దేవుడిచ్చిన అద్వితీయమైన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా ఈ 2018 సంవత్సరంలో ఉన్నటువంటి క్లోపాట్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ వారు మరి వారు చేస్తున్నటువంటి పరిచర్యలు మరి చాలా గొప్పగా వారు పరిచర్య చేస్తున్నారు. ఇదే విధంగా రాబోయేటువంటి ఎగ్జిక్యూటివ్ వారు కూడా మరి ఈ యొక్క పరిచర్యలో మరి బహుగా దేవునికి మహిమకరంగా వాడబడాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క పరిచర్యకును అనుమతి ఇచ్చినటువంటి మేడం గారు అలాగే పీడీ గారికి మరి క్లోపాట్ పక్షాన ఒక దైవ సేవకునిగా వందనాలు తెలియజేస్తున్నాం. నగరంలోని ఐఎంఏ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు పాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే 760 సంవత్సరాలు కలిపి 2018 సంవత్సరాలు కలిపి దాదాపు 1000 సంవత్సరాలు గడిచిపోయినా సరే యుగ పురుషుడిగా సశరీరుడిగా మన మధ్య సజీవుడిగా ఆయన యొక్క నామాన్ని కనపరచబడుతుందంటే ఆయన శక్తి ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో మనము యోచించవలసినటువంటి వారమే ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి దేవాలయంలో భక్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో రన్ ఫర్ ద నేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ వివరాలు ఏబీవీపీ నాయకులు విద్యార్థులకు అవగాహన కలిగించారు.
ఈ దేశం కోసం మనం ఈ రన్ ఫర్ ది నేషన్ అనేటువంటి కార్యక్రమం పెట్టాం. ఈ రన్ ఫర్ నేషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి చేత విరాళాలు సేకరిస్తాం. విరాళాలు సేకరించినటువంటి అమౌంట్తో కొన్ని దుప్పట్లు కానీ లేదా కొన్ని బట్టలు కానీ ఏపీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీసుకొని ఎవరైతే పేదవాళ్ళు అంటే ఎవరైతే బయట ఉన్నటువంటి వాళ్ళంటారు ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది ముసలి వాళ్ళు వీళ్ళు కనిపిస్తుంటారు కదా, వాళ్ళకి దుప్పటి పంపిణీ కానీ లేదా బట్టలు పంపిణీ కానీ ఏపీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసింది. ఇది 1969 నుంచి ఏపీవీపీ కార్యక్రమం ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం. అలాగే జనవరి 26వ తేదీన అంటే జనవరి 24వ తేదీన పెద్ద ర్యాలీ ఉంటుంది, తిరంగా యాత్ర అని చెప్పేసి పెద్ద ర్యాలీ, దాదాపు 2000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని తీసుకొని ఇక్కడ నుంచి అంటే అక్కడ మోర్ క్యాంపస్ ఉంది కదా, మోర్ క్యాంపస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ మీదుగా డీమార్ట్ దగ్గరికి వెళ్ళి డీమార్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా ఆ జాతీయ పతాకాన్ని తీసుకొని మన యొక్క దేశం కోసం మనం ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా దేశంలో ఉన్నటువంటి యువత కూడా దేశం కోసం ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్. అలాగే జనవరి 26వ తేదీన డాన్స్ కాంపిటీషన్ ఉంటుంది. డాన్స్ కాంపిటీషన్ అంటే సినిమాకి సంబంధించినటువంటి కాంపిటీషన్ కాదు, దేశభక్తికి సంబంధించినటువంటి కాంపిటీషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన యూత్ అసోసియేషన్ ప్రతినిధులు. యేసుక్రీస్తు చూపిన మార్గంలో అందరూ పయనించాలని ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ పిలుపు. శ్రీ విజయదుర్గాదేవి శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.